సమంతా మొన్నటి వరకు టాప్ హీరోయిన్, సౌత్ ఇండస్ట్రీలో యమ క్రేజ్ ఉన్న హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. కానీ శాకుంతలం డిజాస్టర్ దెబ్బకు శామ్ ఫేట్ మారిపోయింది. దీంతో ఈ బ్యూటీ దగ్గరకు వచ్చిన సినిమాలు కాస్త వెనక్కి వెళ్ళిపోతున్నాయి అని సమాచారం. సమంత పదేళ్ల పాటు సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ పొజిషన్ లో ఉన్న బ్యూటీ అయితే గత కొద్ది రోజులుగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఆ మధ్య వచ్చిన యశోద పర్లేదు అనిపించుకున్న ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన శాకుంతల సినిమా డిజాస్టర్ అయింది. అయితే ఈ సినిమాల సెట్స్ పై ఉండగానే విజయ్ దేవరకొండతో ఖుషి మూవీతో పాటు హిందీ సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఈ రెండు తప్ప మరో మూవీ కమిట్ కాలేదు శామ్. ఈ రెండు సినిమాలపై చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది. ఖుషి సిటాడెల్ సినిమాలే కాకుండా హాలీవుడ్ లో చెన్నై స్టోరీ అనే మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బిగ్ ప్రాజెక్ట్ చేతికి వచ్చినట్టు వచ్చి జారిపోయిందని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం చేస్తున్న సినిమాలు అయిపోతే ఆ తర్వాత ఏంటి? ఈ విషయంలోనే సమంతకి ఇంకా క్లారిటీ రావటం లేదట. తమిళంలో సమంతకి మరో రెండు చిత్రాలున్నాయి. అవి కూడా మీడియం రేంజ్ హీరోలవి, అందుకే అవి ఒప్పుకోవటం లేదు. సమంతకి ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు కావాలి. అందుకే శామ్ ఇప్పుడు నిత్యం దర్శక నిర్మాతలతో పాటు స్టార్ హీరోలతో కూడా టచ్ లోకి వెళుతోంది. మళ్ళీ క్రేజ్ కోసం నానా తంటాలు పడుతోంది. దీంతో ఇప్పుడు శామ్ టైం అస్సలు బాగోలేదంటున్నారు అమ్మడి అభిమానులు.